జై శ్రీమన్నారాయణ. ఈవేళ మన ఆళ్వార్లో అనుగ్రహించినటువంటి తిరువాయుమొడి ప్రబంధంలో 7వ తిరువాయుమొడిలో 7వ పౌసరాన్ని మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. పౌసరాన్ని ఒకసారి చెప్తాం, అందరం కలిసి అందాం. ஆழ்வார் திருவடிகளே சரணம், ஆழ்வார் திருவடிகளே சரணம், யானொட்டி என்னுள் யானொட்டி என்னுள் இருத்துவம் என்னிலன் இருத்துவம் என்னிலன் தானொட்டி வந்து தானொட்டி வந்து என் தனி நெஞ்சை வஞ்சித்து ஊனொட்டி நின்று என் உயிரில் கலந்து என் உயிரில் கலந்து இயல்வானொட்டுமோ இயல்வானொட்டுமோ இனி என்னை நெகிழ்கவே. ஆழ்வார்லு தமக்குண்டேட்டுவண்டி தைரியாన్ని ఆవిష్కరిస్తున్నారు భగవంతుడి విషయంలో. యానొట్టి యాన్ నేను ఒట్టి అంగీకరించి ఎన్నుళ్ళు ఇరుత్వం మాలో ఉండండి నా మనసులో ఉండుమా ఎన్నిలన్ అని నేను ఎప్పుడు అనలే, నాలో ఉండమని నేను ఎప్పుడు చెప్పలే, ఆయన ఉండడానికి నేను ఎప్పుడు ఆయనకి పర్మిషన్ ఇవ్వలే. తానొట్టి వందు తానే ఒట్టి అంగీకరించి వందు వచ్చి ఎంతని నెంజై వంజిత్ నాకు చెందినటువంటి స్వతంత్రమైనటువంటి ప్రత్యేకమైనటువంటి నెంజై మనస్సుని వంజిత్ నాకు తెలియకుండా వంచించి ఊ నొట్టి నిన్ను నా దేహంలో స్థిరంగా ఉండి ఎన్ ఉయిరిల్ కలందు నా ఆత్మతోటి పూర్తిగా కలిసి ఇయల్వాన్ ఒట్టుమో ఇయల్వాన్ ఎడబాయటానికి ఒట్టుమో అంగీకరించునా ఇని ఎన్ఐ నెగిష్కవే ఇని ఇహ పైన ఎన్ఐ నన్ను నెగిష్క దూరం చేసుకోవటానికి అంగీకరించునా. ఇది ప్రతిపద అర్థం ఆరాయపడి என்னுடைய பாக்யஹானியாலே அவன் என்னை விட்டு எனக்கும் ஒரு புத்தி தன்னோடு பிறப்பிக்கில் செய்வதென் என்னில். சரி, கிந்தடி பாசனంలో మనకి ఏం చెప్పారు? నేను అతను దూరం అవుతానంటే అంగీకరిస్తానా అని చెప్పారు. సరే, ఏమో ఏదో నాకు నా భాగ్యహానియాలే నాకుండే ఏదో ప్రారంభం ఎప్పటిదో వచ్చి ఫలించింది అని అనుకుందాం. ఏదో కారణం చేత అవన్ ఎన్ఐ విట్టు ఆయన నన్ను విడిచి దూరమైనప్పుడు ఎనకం ఒక బుద్ధి తన్నోడు పిరప్పికిల్ తనలాగే నాకు కూడా ఒక బుద్ధి పుట్టించి ఏమైనా నిన్ను సరే ఇంకా నేను దూరంగా వెళ్ళిపోతున్నాను అని అనిపించేటట్టు చేస్తే ఏం చేస్తారండి అని అడుగుతున్నారు ఆళ్వారు. ఒకవేళ మీరు వదలతాను వదలను అని మీరు అనుకోవచ్చును, బట్ ఇట్స్ ఓకే. కానీ ఏదో ఒక దురదృష్టం ఏదో ఫలించి ఆయనకి మేము వదిలిపెట్టి వెళ్ళిపోదామని అనిపించి మీకు కూడా అట్లానే బుద్ధే పుట్టించాడు అని అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు అని అడుగుతున్నారు ఆళ్వారిని. కుదురుగా ఉండే వాళ్ళని కూడా పరీక్షించే వాళ్ళు చాలామంది ఉంటారు ఇట్లాగే. అంటే దానికి ఆళ్వారు సమాధానం చెప్తున్నారు ఈ పౌసరంలో. என்னுடைய சம்வாதம் இன்றியே இருக்கச் செய்தே தானே ஒட்டிக்கொண்டு வந்து என்னுடைய சம்வாதம் நான் யொக்க அங்கீகாரமும் அது இன்னியே லேக்குண்டானே தானே ஒட்டிக்கொண்டு வந்து தானே நன்னு அங்கீகரிம்பச்சேஸ்குனி வச்சாடே. நேனேம் காவாலன் ராமன் செப்பலே. தன்னுடைய குணா சேஷ்டித ஆவிஷ்காரத்தாலே என்
నెంజై వంజిత్ అహపడుతి. తన గుణములను చూపించి, తన యొక్క చేష్టతములను చూపించి, ఎన్ నెంజై నా యొక్క మనస్సుని వంజిత్ అహపడుతి, వంచన చేత తను వశం చేసుకున్నాడే, మోసం చేసి వశం చేసేసుకున్నాడే. ఇంద హేయమాన ప్రకృతియోడే సంబంధ తిరుకుర ఆత్మావోడే సంశ్లేషిత వర్తిక్రీవన్. ఇది ప్రకృతి సంబంధమైనటువంటి దేహం ఇది నాది, కానీ ఇలాంటి దేహంతో ఆయన లోపల ప్రవేశించి ఆత్మతో చేరిపోయాడైన. ఇలా ఉండేటటువంటి స్వామి తన్నై విడువేన్ ఎన్నా అంటే ప్రేమ చూపించింది ఆయన తప్ప నేను కాదు. నేనేం పెద్ద ప్రేమించి ఆయన్ని ఏమయ్యా బాబు ఇంకెప్పుడు చూస్తా నిన్ను, ఇంకెప్పుడు చూస్తా నిన్ను అని ప్రార్థన చేసి ఆయన దగ్గరికి వెళ్ళి నేనేమి ఆయన యొక్క దాసుణ్ణి కాల. నేను వద్దు మొర్రో అని తలా నలా మొత్తుకుంటుంటే తనే వచ్చి నా మనస్సుని మటమట వంచి లోపల ప్రవేశించి దానికి మనస్సును అంగీకరింపజేసుకొని అప్పుడు ఆత్మలో ప్రవేశించి లోపల స్థావర ప్రతిష్ఠితుడై కూర్చున్నాడు. నేను రమ్మంటే కదా ఆయన అంతటా తాను వెళ్ళిపోవడం, లేదా నేనైనా ఆయన పంపించడానికి ఆయనే కావాలనుకుని వచ్చి లోపల కూర్చున్నప్పుడు ఆయన వెళ్ళిపోతాడని ఎట్లా అనుకోవాలి? తన్నై విడువేన్ ఎన్నాల్ ఎన్నై విడవట్టుమో. నేను ఒకవేళ ఆయన్ని వదిలేస్తాను అన్నప్పటికీ ఆయన నన్ను వదలనిస్తాడా అని ఆళ్వార్ తమకుండేటటువంటి ధైర్యాన్ని చెప్తున్నారు ఈ పాసురంలో. ఏడాం పాటు గుణత్రయ వశ్యరాయ్ పొందీర్. ఆళ్వార్ మీరు ఉన్నది ఈ ప్రకృతిలో కదా, సత్వరజస్తమస్సులు మాటిమాటికి పర్యాయేణ క్రిందకి మీదకి తిరుగుతూ ఉండేటటువంటి ప్రకృతి ఇది. ఇలాంటి ప్రకృతిలో కదా మీరున్నది. కాదాచిత్కమాహ ఏదో ఒక కారణం చేత ఎప్పుడో ఒకప్పుడు అవనై విడేన్ ఎన్ గిరీర్. మీరు గతంలో వడవేడు లగిన్ అనేటటువంటి తిరువాయిముడు వచ్చినప్పుడు దాంట్లో మీరు చెప్పారు కదా వదిలేస్తానమ్మో నేను దూరంగా వెళ్ళిపోతానని చెప్పారు కదా. ఉమ్మడి వార్తయే విశ్వసిక్కపోమో, మీ మాట నేను నమ్మేది ఎట్లాగండి అని అడుగుతున్నారు. చేత మీరు ఆయన వదలడు నేను వదలను అన్నప్పటికీ కూడా నిజంగా మేము దీన్ని నమ్మగలమా? ఎందుకంటే ప్రకృతి యొక్క ప్రభావం అట్లాంటిది కదా. దానికి సమాధానం చెప్తున్నారు ఆళ్వార్. నాన్ అవనే విట్టాలు అవంతాన్ ఎన్నై విడాన్ ఎంగిరా. ఒకవేళ నేను వదిలిపెట్టినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా వదలడు. ఆయన పేరేంటి? అచ్యుత, అచ్యుత భాను, చ్యుతి జారుట జార్చుట ఆ రెండు లేవు. ఆయన జారడు మనని జారనివ్వడు అని ఇది ఆయనకుండేటువంటి సహజమైనటువంటి స్వభావం. యాన్ ఇత్యాది ఇసే ఎన్నాలే వందదా హీలన్నో విడిగయ్యం ఎన్నాలే వందదా వదు. అంగీకారం నా వల్ల వచ్చినట్టుంటే వదలడం అనేది కూడా నా వల్ల వచ్చి ఉండేది. రెండు నా వల్ల వచ్చేవేవి కావసుమా. ఇసేవ్ ఎన్నాలే వందది, ఇసేవ్ అంగీకారం. నేను అంగీకరించి ఆయన రమ్మన్నట్టయితే విడుగయ్యం ఎన్నాలే వందదావదు, వదలడం కూడా నా వల్ల వచ్చి ఉండొచ్చు, కానీ రెండు లేవని అర్థం. ఆళ్వీర్ నామ్ ఉమ్మడే పాడే ఇరు పోం ఎన్నాల్. భగవంతుడే కనుక నాతోటి నేరుగా కనిపించే ఒకసారి ఎప్పుడైనా ఆళ్వారే మేము మీతో మీతో పాటు ఉంటామండి అని అడిగి ఉన్నాడు అనుకో, నేను తప్పకుండా వద్దని చెప్పి ఉండేవాడిని నిస్సందేహంగా. నాం ఉమ్మడే పాడే ఇరు పోం, మీతో పాటు ఉంటాము ఎన్నాల్ అని కనుక అనంటే ఒట్టేన్ ఎన్బరే, నేను వద్దే వద్దు అని స్పష్టంగా చెప్పి ఉండేవాడిని కదా. ఆగిల్ ఇంకే ఇరుక్కడవోం ఎన్ని ప్రతిజ్ఞ పడి ఓ నన్ను వద్దంటారా తప్పకుండా వచ్చి ఉంటాను చూడండి దాంట్లో అని సుగ్రీవుడి దగ్గర ఎట్లాగైతే నేను ప్రతిజ్ఞ చేసి ఆయన్ని అంగీకరింపజేశాడని చెప్తున్నారో అట్లాగే ఆయన ఇక్కడ కూడా నన్ను కూడా ఆహిల్ ఇంకే ఇరుక్కడవోం ఎన్ని ప్రతిజ్ఞ పడి ఆయిత్
నేను ఇక్కడ తప్పకుండా ఉండి తీరుతా అని ఆయన పట్టుదల పట్టి వచ్చి ఇక్కడ వంది ఇరుపదు నా హృదయంలో కూర్చున్నాడు ఆయన. నాన్ ఇసైందు ఎన్నడో హృదయతిలే ఇరుక్క వేణం ఎన్నిలేన్. నేనేదో అంగీకరించి నా హృదయంలో ఉండమనైతే నేను పొరపాటును కూడా నేను చెప్పనే లేదు. తానొట్టి వందు అద్యమే మరణం వాపి తరణం సాగరస్యవా అన్నట్టుగా వచ్చాడని. ఇది యుద్ధకాండలో రామచంద్రుడు సముద్ర తీరంలో చేసినటువంటి ఒక ప్రతిజ్ఞ. ఆయన సముద్రం దగ్గర మొట్టమొదటి వెళ్ళాడు. ఎలా దాటాలో తెలియలే, ఆలోచన చేస్తున్నాడు. ఇంతలో విభీషణుడు వచ్చాడు అక్కడికి. సరే విభీషణుని రక్షించాలా వద్దా, రక్షించాలా వద్దా అని కింద మీద కాసేపు పెద్ద పెద్ద చర్చ జరిగింది. ఆ చర్చలో ఎవరూ పెద్దగా అంగీకరించకపోయినా కాస్త ఆంజనేయ స్వామి అనుకూలంగా, కొద్దిగా అనుకూలంగా మాట్లాడాడు. ఆ తర్వాత రామచంద్రుడు చెప్పాడు, నేను ప్రాణం పోయినా సరే శరణం అని ఎవడైనా వచ్చినట్లయితే తప్పకుండా రక్షించి తీరడం అనేటటువంటిదే ఒక పావురం చేసింది. ఇక్షోకవంశంలో పుట్టిన వాడిని దేని చేయకపోతే దానికంటే నా బ్రతుకు అధ్వానం కదా, అంటే దీన్ని తప్పకుండా రక్షించే తీరుతా. ఎవడడ్డొచ్చినా సరే ఏం వచ్చినా సరే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ మమ వ్రతం. ఇది నేను చెయ్యకపోతే నేను పాపి అవుతాను సుమా, చేత రక్షణ తీరుతా ఉన్నాడే. సరే అయిపోయింది. విభీషణుడిని మెల్లిగా సుగ్రీవుడే పంపిణి తెప్పించుకున్నాడు. మళ్ళీ ప్రశ్న మళ్ళీ మొదటికే కదా, మళ్ళీ ఇప్పుడు సముద్రం దాటాలి. ఎట్లా దాటేది? సరే కొత్తగా వచ్చాడు కదా సముద్రం దాటి, ఈయన్నే సలహా అడుగుదాం, ఏదో చెప్తాడు కాబోలు అనుకుని, ఏమో విభీషణ సముద్రం దాటాలయ్యా, ఎట్లాగ దాటేది? నువ్వంటే రయ్యమని ఆకాశంలో ఎగురొచ్చావు, కానీ మరి మాకు అట్లా ఎగరడం చేత కాదు కదా అని చేత ఎట్లాగా మేము వెళ్ళేది అని అడిగాడు. పాపం విభీషణుడికి ఇప్పుడిప్పుడే కొత్త కొత్తగా ఎక్స్పీరియన్స్, ఆయనకి పెద్దగా తెలియదు దేమిని. తను చాలా నీచుడు, రావణాసురుడికి సాక్షాత్తు తమ్ముడు, అయినప్పటికీ రాముడు తన్ని రక్షించాడు. ఏం చేస్తే? శరణాగతి చేస్తే. అంటే శరణాగతి అనేటటువంటిది చాలా పవర్ఫుల్ మంత్రము. ఇది విభీషణుడికి అర్థమైంది. చేత రామా సముద్రం రాఘవం రాఘవో రాజా శరణం గంతుమర్హసి. నాకు ఫలించి నాలాంటి అల్పుడికి క్షుద్రుడికే శరణాగతి ఫలించిందంటే నీలాంటి వాడు చేస్తే ఎందుకు ఫలించదా? చేయి శరణాగతిని అన్నాడే. ఆహా ఎంత గొప్ప సలహా ఇచ్చావా, తప్పకుండా చేస్తా అన్నాడే. ఎందుకంటే కొత్తవాడు ఇచ్చే సలహాని ఎప్పుడు కూడా గౌరవిస్తుంటారు సాధారణంగా, పాతవాళ్ళు ఇచ్చే సలహా కంటే కదా. ఎందుకంటే బాబు కొత్తగా వచ్చాడు కదా, ఇంకేత అతనికి కొంచెం ఒక రకమైనటువంటి కంఫర్ట్ కలగాలి అనేటువంటి అభిప్రాయంతో, సరే పాపం ఈయన సలహా ఇచ్చాడు కదా, సరే శరణాగతి చేద్దాం అని వెంటనే ప్రిపరేషన్ ప్రారంభం చేసుకున్నాడు. సముద్రాన్ని శరణాగతి తను చేయొచ్చా? చేయడానికి లేదు. ఇప్పుడు పిల్లవాడు తండ్రిని శరణాగతి చేయొచ్చు, తండ్రి పిల్లవాడిని శరణాగతి చేయొచ్చా? చేయించుకునే అర్హత ఈయనకి ఉండదు, చేసే అర్హత వాడికి ఉండదు కదా. సో ఆల్సో రామచంద్రుడి దగ్గర ఎవరైనా శరణాగతి చేయొచ్చు తప్ప రాముడు ఎవరి దగ్గర శరణాగతి చేయడం అనేటువంటిది ఉండకూడదు. ఎందుకంటే ఇతనికి శరణాగతి చేసే లక్షణాలు ఏం లేవు, ఇతనిలో చేయించుకునే లక్షణాలు వాళ్ళు లేవు. శరణాగతి చేయించుకోవాలంటే ఎవరి నుంచైనా రక్షించి తీరుతానని అనగలిగేటంత శక్తి ఉండాలి, లేదు సముద్రానికి. అది శరణాగతి చేసేటటువంటి వాడికైతే ఇంక నీవే తప్ప ఇతఃపరం పెరుగా అని, ఇంక నీట ముంచినా పాల ముంచినా ఇంక నేను ఇంకొక దారి పట్టి పోయేది లేనే లేదు సుమా అని ఉండగలిగితే ఆవిడ ఈ వీడి శరణాగతి చేసే అర్హత విడుకున్నట్లెక్క. సరే ఏం చేయమంటావా, ఎన్ని రోజులు చేయమంటావా అని అడిగాడు. 3 రోజులు చేస్తే కనీసం బాగుంటుందా అన్నాడు. సో నో ప్రాబ్లం, చేద్దాం. ఏ లక్ష్మణ పట్రావైకశం దర్భలు అన్నాడు శుభ్రంగా ప్రాగ్ ఉదగగ్రాలుగా దర్భాన్ని పరిచయడైన. ప్రతి శిష్యే మహోదధేహే. ఆయన సముద్రానికి ఎదురుగా అదొక సముద్రం ఇదొక సముద్రం అన్నట్టు పడుకున్నాడు. ఇక్కడ అదేం సముద్రం? అది ఉప్పు నీటి సముద్రం. మరి ఇదేం సముద్రం?
ఇది కళ్యాణ గుణసాగరం. ఇది దానికంటే ఇది గొప్ప సముద్రం. అది చైతన్యరహితమైన సముద్రం. ఇది సకల చైతన్యానికి కారణమైన సముద్రం. ఇది అది జ్ఞానశూన్యమైన సముద్రం. ఈయన సర్వజ్ఞుడైనటువంటి సముద్రం. సరే, ఏదో చేశాడు పాపం, శరణాగతి చేశాడు. ఆ చేతిని ఇలాగా తల కింద పెట్టుకుని పాపం పడుకున్నాడు ఆయన సముద్రం కేసి చూస్తూ. ఎప్పుడొస్తావో సముద్రమా, ఎప్పుడొస్తావో సముద్రమా, ఎప్పుడొస్తావో సముద్రమా, ఎప్పుడొస్తావో సముద్రమా. ఒకటి కాదు, రెండు కాదు, మూడు రోజులు. మహాపరిహ సన్నిభం గో సహస్ర ప్రదాతారం ఉపదాయ మహాభుజం. అది వేల వేల మందికి కావలసినవన్నీ కూడా లేదనకుండా ఇచ్చిన చెయ్యి. ఎట్లాంటి దుష్ట శక్తినైనా అణచగలిగినటువంటి చెయ్యి కదా. అందరికీ అభయము నిచ్చు చెయ్యి అని కదా ఆ తర్వాత కాలంలో, ఈ మధ్య కాలంలో అన్నమయ్య గారు పాడింది, వాల్మీకి చెప్పాడు. మహాపరిహ సన్నిభం గో సహస్ర ప్రదాతారం ఉపధాయ భుజం మహత్. అద్భుతమైన ఆ శక్తి కలిగిన భుజాన్ని తనకి తలగడాలా పెట్టుకుని పాపం ఒకటి రెండు మూడు రోజులు పూర్తిగా పాపం తను అబ్జర్వ్ చేశాడు ఫాస్టింగ్. ఎక్కడ వచ్చే సూచనలు అయితే ఏం కనిపించలా. ఏం చేయాలి, మూడు కాకపోతే 30 రోజులు చేస్తా అని ఉండాలి అలాగా. కానీ 3 రోజుల తర్వాత ఈయనకి ఇంకా మరి ఉండబట్టలేకపోయి లేచాడు బయటికి. లక్ష్మణ, వీడు నేను చేత కానివాడు అనుకుంటున్నాడు, నేను చేత కాక శరణాగతి చేస్తున్నాను అనుకుంటున్నాడు. వీడి సంగతి ఏమిటో ఇప్పుడు నేను చూడాలి. అద్యమే మరణం వాపి తరణం సాగరస్యవా. ఇవాళ ఏమైనా నేను ఉన్నా సరే పోయినా సరే సముద్రాన్ని దాటి తీరాల్సిందే అన్నాడు. ఎంత ధైర్యం, ఎంత ఎంత ఆ గొప్ప మాటది. అద్యమే మరణం వాపి, నేను ఉన్నా సరే ఊడినా సరే ఈ సముద్రం గాడి పని అయితే పట్టి తీరాల్సిందే, ఈ సముద్రాన్ని దాటి తీరాల్సిందే అన్నాడు. అయితే ఏం చేయమంటావా, నిజమే దాటాలి, నిజమే. మరి దాటాలంటే ఇప్పుడు మన చేత కాకే కదా ఇప్పుడు మనం ఇక్కడ శరణాగతి చేసాం. ఆ దాటం చేత కానే కదా మనం ఇక్కడ కూర్చున్నా గట్టి మీద ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగాడు. ఆనయ చాపం సౌమిత్రే సాగరం శోషయిష్యామి పద్భ్యామ్యాంతు ప్లవంగమహ. భూమి మీద ఒక్క చుక్క నీరు లేకుండా మొత్తం తీసి పారేస్తా. నా దగ్గర ఉండేటువంటి అస్త్రాన్ని వేసి మొత్తం నీటిని అంతటిని కూడా మొత్తం శుష్కి నీటి తత్వం లేకుండా చేస్తాను. జలతత్వం అనేది భూమి సముద్రం మీద కోపం వస్తే జలతత్వాన్ని అంతటి నేను చేస్తానని తర్వాత రేపొద్దు నేనేం తగ్గుతాడు. కోపం అనేది చాలా మనిషి కంట్రోల్ని పూర్తిగా తప్పించేస్తుంది. అనడానికి రాముడు కూడా ఎగ్జెంప్షన్ కాదనమాట. మనిషి మనిషి యొక్క తత్వాన్ని తను చూపిస్తున్నాడు. జత మొత్తం అసలు భూమి మీద నీటి చుక్క లేకుండా ఎండించి బారేస్తాను, శుభ్రంగా మొత్తం అంత డ్రై, ఇంత ఇసుకే మిగిలేటట్టు చేస్తా. పద్భ్యాం యాంతు ప్లవంగమ, మొత్తం మన వానర వీరులందరూ కూడా హాయిగా లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతారు సముద్రంలో. అవతల గట్టికి లంకా నగరానికి చేరిపోతారు. పట్రా చేపమానయ అన్నాడు ఆయన. సరే అంటే ఏం చేస్తాడు పాపం లక్ష్మణ స్వామి చెప్పినాడు చేయడమే కదా, అనకూడదు ఈయన. అంటే శరణాగతి ఎందుకు అవుతుంది అది? అంచేత ఈయన శరణాగతి చేయడానికి పనికిరాడు ఈయన. అంచేత శరణాగతి ఫలించలేదు ఈయన దగ్గర. సముద్రం గారికి భయం వేసింది, గడగడలాడుతూ వచ్చాడు. నమస్కారం పెట్టాడు ఆయన. సరే, తర్వాత జరగాల్సిన కథ ఏదో జరిగింది. మనకి కథలోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ. కానీ ఆవేళ తను చేసిన ప్రతిజ్ఞ ఎట్లాంటిది? అద్యమే మరణం వాపి తరణం సాగరస్యవా. ఏమైతే అవని సముద్రాన్ని దాటి తీరుతాను అని అన్నట్టుగా అనమాట. ఇత్తయ ముడితల్ కడతల్ చెయ్యుమదుక్కుమే ఏర్పడ ఇల్లై ఎన్నా పోలే ప్రతిజ్ఞ పన్ని ఆయిత్తు పుగుందదు. ఇత్తయ ముడితల్ వీణ్ణి నశింపైనా చేయాలి, కడతల్ లేదా దాటనైనా దాటాలి. మీకు వ్యాఖ్యానం రాసేటప్పుడు ఇదిక్కుమేర్పడ
ఇల్లై ఎన్నా పోలే, ఇది తప్ప మనం ఇంక వేరే చేయాల్సిందంటూ ఇంకేం లేదు సుమా. సముద్రం యొక్క మరణమా నా యొక్క తరణమా? సముద్రాన్ని నశింపచేసైనా సరే దీన్ని దాటి వెళ్ళాలి అన్నట్టుగా వ్యాఖ్యానం రాశారు ఇక్కడ. కానీ శ్లోకంలో అయితే పాపం వాల్మీకి అట్లా చెప్పలే. అద్యమే మరణం తరణం సాగరస్య, మరణం తరణం రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ. ఆయన సంస్కృతం వచ్చినవాడు కదా, ఎన్ని శ్లోకాలు రాసినవాడు కదా. కానీ ఇందులో అద్యమే మరణం అంటే రాముడు నా మరణం వచ్చినా సరే అని అనడం ఇష్టం లేదు ఆయనకి. వాల్మీకి వాల్మీకి ఇష్టం కాదు మనకు తెలియదు, వ్యాఖ్యాతలకు ఇష్టం లేదు. అందుకోసం వాళ్ళు ఏం చేశారు, అద్యమే తరణం సాగరస్య మరణం వా అని అన్వయం చేశారు. అందుకోసం అక్కడ ఇది ఇత్తై ముడిత్తల్, ఇత్తై ఈ సముద్రాన్ని ముడిత్తల్, దీన్ని నశింపనైనా చేయాలి అంటే సాగరస్య మరణం వా కడతల్ మే తరణం వా, నేను దాటడమైనా దాటాలి, ఇది కుమేర్పడ ఇల్లై, ఇది తప్ప ఇంకోటి ఏం లేదు అన్నట్టుగా రాశారు ఇందులో. కానీ మన పెద్దవాళ్ళు దాన్ని అంగీకరించలేదు, ఈ వ్యాఖ్యానాన్ని మన వాళ్ళు కరెక్ట్ చేశారు తర్వాత. రాముడనే కాదు అసలు మనిషి అనేవాడు ఎవడైనా ఏదైనా తను అంత తీవ్రమైనటువంటి స్థితిలోకి వస్తే ఏం చేస్తాడు, ఇదిగో నేను చచ్చైనా సరే సాధిస్తా, ఈ జన్మలో కాకపోతే మరో జన్మలో, ఏ డేడు జన్మలు ఎత్తినా సరే నీ సంగతి చూస్తాను. దట్స్ హ్యూమన్ నేచర్ కదా. అంతే తప్ప వాడు పోయినా సరే లేకపోతే వాడిని దాటినా సరే అంటాడు ఎవడైనా? దట్స్ ఎగెయినెస్ట్ టు ది హ్యూమన్ టెండెన్సీ, మానవత్వానికి అది విరుద్ధం. రాముడు దేవుడు కదండి, నో, రాముడు మంచి మనిషి, 100% మనిషి అని చేత ఆయనలో మానవత్వమే చేత మనిషికి ఉండేటటువంటి స్థితులన్నీ మనం ఆయనలో గమనిస్తాం అన్నమాట. ఏ రకమైన సందర్భంలో ఎట్లా ప్రవర్తిస్తాడో మనకు ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. అది తెలిస్తేనే మనం కూడా అంత స్వచ్ఛంగా అంత స్పష్టంగాను ఉండే ప్రయత్నం చేయగలుగుతాం. తప్ప ఆయన దేవుడు అండి అంటే దేవుడు కదండి, ఆయన అలా దూరంగా పెడితే మన దారిని మనం ఉండొచ్చు, ఆయనలా మనం ప్రవర్తించాల్సిన పని లేదు, ఆయనలాగే మన తండ్రిని రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు, ఆయనలాగే తండ్రి తల్లి గారిని రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు, ఆయనలాగే మనం ప్రజల్ని చూడక్కర్లేదు, ఆయనలాగే మనం పాలన చేయక్కర్లేదు, ఆయనలాగే మనం ధర్మాన్ని పాటించను అక్కర్లేదు. దేవుడు కదండి ఏమైనా చేయగలడైనా, మళ్ళాంటి వాళ్ళం ఎక్కడ చేస్తామండి అని హాయిగా మనం శుభ్రంగా ఎస్కేప్ కావచ్చు అన్నమాట మన యొక్క బాధ్యతల నుంచి. కాదు, ఒక మనిషి అంత పని చేయగలిగాడంటే నువ్వు కూడా నిజంగా మనిషివి కాగలిగితే యు ఆల్సో కెన్ డెఫినెట్లీ డూ సచ్ ఏ కైండ్ ఆఫ్ యూనో ఇంపాసిబుల్ థింగ్స్. ఇట్స్ ఈజీ. అంచేత ఇత్తై ముడిత్తల్ కాదు, ఇంద్రు నాన్ ముడిత్తల్ కడత్తల్, ఈవేళ నేను పోనైనా పోవాలి లేదా సముద్రాన్ని దాటనైనా దాటాలంటే ఎన్ని ప్రతిజ్ఞ పండినా పోలే ఆయిత్తు వందు పొందదు. అక్కడ ఆ వేళ ఎలాగైతే రాముడుగా తను ప్రతిజ్ఞ చేశాడో అట్లాగే వచ్చి నా దగ్గర కూడా నేను నాలోకి ఆయన ప్రవేశిస్తాడే, నేను వద్దుమర్రో అన్నప్పటికీ కూడా నాకు తెలియనివ్వకుండా లోపల ప్రవేశించాడే. ఎంతని నెంజై వంజిత్ తన్నాలు తిరుత్త ఉన్నాదపది స్వతంత్రమాయి అవిధేయమాన నెంజై, నా మనస్సు ఎట్లాంటిది, ఇదేం సామాన్యమైన మనస్సేం కాదు. ఆయన అనుకున్నట్టుగా అల్లా తప్ప మనస్సు అయితే కాదు నాది, వెరీ వెరీ స్ట్రాంగ్ మనస్సు ఇది. యా ఎప్పుడు ఎవరి దగ్గర తల ఉంచడం అలవాట్లేని మనస్సు, అవిధేయం, ఎవరి దగ్గర కూడా కట్టుబడి ఉండడం అనేది ఎరగని మనస్సు నాది. అంచేత ఇది తానే వచ్చి ఒకవేళ ఈ మనస్సును పట్టుకొని కాస్త ఆకురాయి లాంటిది పట్టుకొచ్చి దీన్ని కాస్త అరగదీసి ఏమైనా కాస్త షేప్ మార్చి మంచిగా తయారు చేద్దాం అన్న సాధ్యం కాని మనస్సు నా మనస్సు. తన్నాలు తిరుత్త ఉన్నాదపడి తను కూడా దిద్దుబాటు చేయడానికి వీలు కానటువంటి స్వతంత్రమై అవిధేయమాన నెంజై, స్వాతంత్ర్యము అవిధేయము అంటే ఎవరికి లొంగి ఉండడం అనేది లేకపోవడం, ఇవి రెండు ఉన్నాయి నాకు. అలాంటి నా మనస్సుని వంజిత్
தன்னுடைய சீலாதி குணங்களாலும் வழிவழகாலும் தனக்கு விதேயமாம் படிப்பண்ணி తన యొక్క సౌశీల్యము లాంటి గుణముల చేత వడవేడులయంలో ఆయన చూపించిన గుణం సౌశీల్యం. వడి వడగాలు తన యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యము చేత విధేయమాం తనకు విధేయమాంబడి పన్ని, ఇది తనకి వశమైపోయేటట్టుగా చేసుకుని పిన్నై చేదెన్నెన్నిల్, ఆ తర్వాత ఏం చేశాడండి అని అడుగుతున్నారు. ఓ నొట్టి నిన్ను ఎన్నుయిరుల్ కలందు, ఊనొట్టి నిన్ను శరీరంతో చేరి ఉండేటటువంటి శరీరత్తే పత్తి నిర్కిర ఎన్ ఉయిరిలే కలందు ఎంగిరార్ ఎన్బారు ఉండు. శరీరంతో ఉండే ఆత్మలో తను చేరాడు అని అలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు అంటారు. అంటే వీరి ఉద్దేశం అది కాదు, శరీరాన్ని పట్టుకుని ఉండే ఆత్మలో చేరడం కాదు, ముందర శరీరంలో ప్రవేశించి మనస్సును బట్టి దిద్దుబాటు చేసి. ఎందుకంటే మనసు ఎక్కడుంది? శరీరంలో కదా ఉంది, ఆత్మలో ఉంటుంది. మనసు ఎక్కడుంటుంది? శరీరంలో ఉంటుంది. అంటే శరీరాన్ని దిద్దుబాటు ఎలా చేస్తాడైనా? ఇలా పైన కూర్చుని ఉష్ణ మంత్రం వేస్తే మన దిద్దుబాటు అవుతుంది, అయి ఉండదు అది. దాన్ని పట్టుకుని సాగదీయాలి, దాన్ని ఒకసారి రెండుసార్లు ఉతికి ఆరేయాలి దాన్ని. మరి ఆరేయాలంటే దాని లోపలికి వెళ్ళాలి కదా. అంచేత మొట్టమొదటి ఏం చేశాడంటే మొట్టమొదటి లోపల ప్రవేశించాడని అని మనకి వీరు చెప్తున్నారు నంబిళ్ళయ్య గారు. అందుకే అభిమత విషయత్తిల్ అడగు ఉహప్పారే పోలే ఇనుడే శరీరత్తే పత్తి నిన్ను, తనకి ఇష్టమైనటువంటి ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకో, ఆ చిన్నపిల్లవాడు నోరు కారుతున్నా మనకి ఇష్టమైతే ఆహాహా నా బుజ్జిగాడే, నా బంగారు, నా తండ్రి అని, నా చందమామ, నా దాయిదాయి అని వాడిని ఎత్తుకునే వాడిని ముద్దాడతారా ముద్దాడరా? అది మరి వాడెక్కడో తిరుగుతుంటాడు, లేకపోతే ఒకసారి ఏదో ఒకటో రెండో వాడు దాన్ని వాడు చేయవలసిన పనులేవో వాడు చేస్తాడు. అయినప్పటికీ ప్రేమ ఉన్నప్పుడు వాడిని ఆదరిస్తారా ఆదరించరా? చేత ఇష్టమైనటువంటి వ్యక్తిని అతనికి ఉండేటటువంటి దోషాన్ని కూడా ఆదరించినట్లుగానే ఎన్నుడే శరీరత్తే పత్తి నిన్ను, ఈ శరీరం నిజానికి క్షుద్రమైనది, మనస్సు ఒక రకంగా మంచిది, ఆత్మ ఇంకా మంచిది, కానీ శరీరం కర్మ వల్ల వచ్చేటువంటి పాంచభౌతికమైనది, ఇది అంత పెద్ద అంత ప్యూర్ ఎలిమెంట్ అయితే కాదు, ఇది పవిత్రమైనటువంటి పదార్థం అయితే కాదు. అయినప్పటికీ ఇది ఇప్పుడు నా మీద అతనికి ఇష్టం కలిగింది కనుక నా శరీరాన్ని మొట్టమొదటి ఇష్టపడి మెల్లిగా లోపలికి వచ్చి పిన్నయి ఎన్ పక్కలిలే విలక్కామయ్యే పెద్దవారే, అప్పుడు నా అంగీకారాన్ని పొందిన తర్వాత అంటే లోపలికి వచ్చి అప్పుడు మెల్లిగా మనసుని దిద్దుబాటు చేయడం ప్రారంభించాడు. దిద్దుబాటు చేసిన తర్వాత ఎన్ ఆత్మావోడే వందు కలందా, నా యొక్క ఈ లోపల ఉండేటటువంటి జీవుడితోటి అప్పుడు చేరాడని ఆయన జీయర్ అరళి చేయంబడి. జీయర్ అంటే నంజీయర్ వారు అనమాట. నంజీయర్ వారు చెప్పి ఇది యాక్చువల్లీ ఈ వ్యాఖ్యానం చేసింది ఎవరిది? నంబిళ్ళయ్య గారు. చేత నంబిళ్ళయ్య గారికి చెప్పినటువంటి వారు నంజీయర్ గారు. చేత నంజీయర్ గారు చెప్పేటువంటి విధానం ఇలా ఉండేదిట, ఆ పైన ఉండేటటువంటి తిరుక్కురుగై పిరాన్ బిళ్ళాన్ చెప్పినటువంటి దాంట్లో అట్లా చెప్పలేము. ఇంత హేయమాన ప్రకృతియోడే సంబంధితిరుక్కిర ఆత్మావోడే సంశ్లేషిత్తు అని అలా చెప్పారు పైన ఆరాయిరపళ్ళు. శరీరంతో చేరి ఉండేటటువంటి ఆత్మతోటి చేరి, శరీరాన్ని చేరడం అనేది చెప్పలేదు అక్కడ. కానీ వీరు అలా చెప్పలేదు, ఇష్టమైన వాడి దేహం కూడా భగవంతుడికి ఇష్టమే కనుక దేహంతో చేరి అప్పుడు లోపలికి వచ్చి మనసుని దిద్దుబాటు చేసుకుని అంగీకరింపజేసి అప్పుడు ఆత్మతో కలిశారు. అంటే భగవంతుడికి ఒక భక్తుడు తనకి ఇష్టమైనప్పుడు ఆ భక్తుడికి సంబంధించినటువంటి వాటిని అన్నిటినీ కూడా తను ఆదరిస్తాడు, ఆ భక్తుడికి చెందిన వాళ్ళందరినీ కూడా తను ఆదరిస్తాడు. చేత ఒక్క భక్తుడు ఉంటే చాలు, వైష్ణవ న కులే జాత సన సంతార ఇష్యతి, మా వంశంలో ఒక్కడు భక్తుడు పుట్టాడండి, ఒక్కడు బుద్ధిమంతుడు పుట్టాడు చాలు, వాడి వల్ల మొత్తం పైతరాలు క్రింది తరాలు కూడా బాగుపడతాయి అని మనకి మన శాస్త్రం చెప్పినట్టుగానే భగవంతుడు అట్లా ఆదరిస్తాడని చెప్తున్నారు ఆళ్వారు ఇక్కడ. ఇయల్వాన్ ఇప్పటియే స్వభావ ఉడయవన్ ఎన్నుదల్, ఇలాంటి ప్రవృత్తి కలవాడు భగవంతుడు. ఇయల్వు అంటే స్వభావము అని అర్థం. ఇయల్వాన్
ఇట్లాంటి స్వభావం కలిగిన వాడండి. ఇప్పుడు ఎదురు చూడల్పుకు ఉత్సహిత్తవన్ ఎన్నదల్, నాకంటే నేను ఒక మనిషిగా పుడుతున్నాను అని అంటే నాకంటే ముందరే వచ్చి తను మనిషిగా అక్కడుండి చుట్టూ కాపలా కాసి ఒక దొంగని పట్టుకోవడానికి చుట్టుపక్కలంతా కూడా మొత్తం పట్టుకునేటటువంటి ఆ అధికారులు ఉండే వాళ్ళు పోలీసులు ఎవరో వాళ్ళు చేరినట్టుగా ఎదురు చూడల్ పుక్కు నాకంటే ముందే ఆయన అనేక జన్మలు నా కోసమని. నేను ఒక జంతువుగా అయితే ఆయనే జంతువు అయ్యి, నేను ఒక చెట్టు అయితే ఆయన చెట్టు అయ్యి, నేను ఒక పక్షి అయితే ఆయన కూడా పక్షి అయ్యి, నేను మనిషి అయితే ఆయన కూడా మనిషి అయ్యి, లేకపోతే ఎందుకు ఇన్ని రకాల అవతారాలు ఎంతడం, మనని పట్టుకోవడానికి మనని తరింపు చేయడం కోసమని. ఇప్పుడు ఉత్సహిత్తవన్ ఎనుదల్ ఇయల్వాన్ అని అంటే ఒట్టుమో ఇనియన్నై నెగిష్కవే, ఇని ఎన్నై నెగిష్కవే, ఇక నన్ను వదలడానికి ఒట్టుమో అంగీకరించునా. ఇప్పటి నిర్హేతుకమాహ వెన్నై విషయీకరిత్తవన్, ఈ రకంగా ఏ కారణం లేకుండానే నన్ను అంగీకరించినటువంటి ఆ స్వామి, నాన్ తన పక్కల నిన్ను నెగిందు పోవేన్ ఎన్నాళ్ళు, నేను ఆయన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతా వదిలిపెట్టేసి అని అన్నట్టయితే అవన్ ఇసెయుమో, భగవంతుడే అంగీకరించడు. ఎనకు జ్ఞానం పెరక్క ఇక కృషి పడిని ఎన్ని పనులు చేశాడే, అసలు జ్ఞానం అనేది శుద్ధంగా లేనటువంటి నాలో జ్ఞానం కలగడానికి మనోడు మార్గం చూపించినవాడు ఆయన. దాన్ని బాగా రైతు వ్యవసాయం చేసినట్టుగా ఆయన నాలో ఈ రకమైనటువంటి జ్ఞానం కలగడానికి చేసినటువంటి కృషి ఇంతటిది అని చెప్పడానికి అవకాశం లేదు సుమా. పిరంద జ్ఞానం ఫలికం అడవాహ కొండు, ఆ కలిగినటువంటి జ్ఞానం ఫలించే దశకి వచ్చిన తరువాత నాన్ అహన్రు పోవేన్ ఎన్నాల్ అవన్ సంవదిక్కుమో, నేను వదిలేసి వెళ్ళిపోతానని అన్నట్టయితే ఆయన అంగీకరిస్తాడా, అంగీకరించడు అని తాత్పర్యం అన్నమాట. ఇది 7వ పాసరంలో ఆళ్వార్ తనకు కలిగినటువంటి ధైర్యాన్ని తనకు కలిగినటువంటి ఒక విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. భగవంతుడు తన భక్తుల్ని ఎప్పుడు కూడా వదలడు, ఏమి చేసినా తన భక్తుల్ని తాను దూరం కానివ్వడు. నమే భక్త ప్రణశ్యతి అని తను చెప్పిన భగవద్గీతలోని ప్రతిజ్ఞని మనకిక్కడ తెలియచేసి పాసరం చెప్తా అందాం. యా నొట్టి ఎన్నుల్ యా నొట్టి ఎన్నుల్ ఇరుత్వం ఎన్నిలన్ ఇరుత్వం ఎన్నిలన్ తానొట్టి వందు తానొట్టి వందు ఎన్ తని నెంజై వంచిత్తు ఎన్ తని నెంజై వంచిత్తు ఊ నొట్టి నిన్నుల్ ఊ నొట్టి నిన్నుల్ ఎన్ను ఇరిల్ కలందు ఎన్ను ఇరిల్ కలందు ఇయల్వానొట్టుమో ఇయల్వానొట్టుమో ఇని ఎన్నై నెగిర్కవే ఆళ్వార్ తిరువడిగళే శరణం. జయ శ్రీమన్నారాయణ.